అన్ని సేమ్ ఎందుకు?
పేస్తాం ఇదే సంఘం
छुआ मंदिर तो तुझे दिखा देंगे।
సాయి లోపలికి రావాలి ప్లీజ్, ఎవరు కూడా బయట రావద్దు, అందరు లోపలికి రావాలి. మీరు పడుకున్న పులి ముట్టి ఇప్పుడు అది సామాన్యమైన పులి కాదు, గర్జించడానికి వస్తుంది అని చెప్తున్నాం, గర్జించుకోవాలని కాదని చెప్తున్నాం. ఇక్కడ వేదిక పైకి మనకు ఉపదేశం ఉంటుంది. పాకిస్తాన్ కుక్కలంటే, పాకిస్తాన్ కుక్కలంటే ఎక్కడ లేదు, మన జగిత్యాలలో ఉన్నారు. ఆ జగిత్యాలు ఉన్నటువంటి వాళ్ళకే చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి అన్నపక్షాన చక్రవర్తి తెలియవచ్చు. ఇప్పుడు మన మరి దానికి మద్దతుగా ఈరోజు ర్యాలీకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యాక్ట్ గురించి, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి సవివరంగా మనందరికీ జగిత్యాల ప్రజలందరూ కూడా వినపడేలాగా వారి వాణిని వినిపించడానికి మన రఘునందన రావు గారు ఇక్కడికి వచ్చారు. వారికి జగిత్యాల అసెంబ్లీ వైపు స్వాగతం, సుస్వాగతం. మరి వారు ఈ యాక్ట్ గురించి, ఈ యాక్ట్ గురించి వారు మనకు పూర్తిగా వివరంగా తెలియజేస్తారు కాబట్టి దాని గురించి నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు. అయితే జగిత్యాల జరిగిన పరిణామాలు వాళ్ళకి తెలుసు. మరి గత 3 రోజుల క్రితం ఈ యొక్క యాక్ట్ గురించి, ఈ చట్టం గురించి, చట్టానికి వ్యతిరేకంగా అనేక మంది ముస్లిం సోదరులు, మైనార్టీ సోదరులు మరి రోడ్డు మీద పెద్ద ర్యాలీ, వేలాది మందితో ర్యాలీ చేశారు. మరి వరకు మనం చెప్పదలుచుకున్నది ఒకటే, వారు చెప్పింది ఈ యొక్క ఈ చట్టం ద్వారా ముస్లిం వ్యతిరేకమని చెప్పి వారు ప్రచారం చేస్తూ మరి ర్యాలీ చేయడం జరిగింది. కానీ ఇది ముస్లింలకు వ్యతిరేకమైన చట్టం కాదు, ఈ పౌరసత్వం ఈ చట్టమే కాదు, మనము భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పరిపాలించిన ఎప్పుడు కూడా ఈ ముస్లింలకు, భారతీయ ముస్లింలకు మనం వ్యతిరేకంగా ఏ రోజు కూడా చట్టం చేయలేదన్న విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మరి మొన్న జరిగినటువంటి ర్యాలీ, మరి ఈ ముస్లింస్ను ఈ పౌరసత్వ చట్టం గురించి దీనికి వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టిస్తున్న కొన్ని పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయం కావచ్చు, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి మొన్న జరిగినటువంటి జగిత్యాల జరిగినటువంటి ముస్లిం ర్యాలీ కోసం, మరి వాళ్ళని మొబలైజ్ చేయడం కోసం, వాళ్ళను రెచ్చగొట్టడం కోసం మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఎంత పోటీ పడ్డారో మనం చూసాం. వాళ్ళు వాళ్ళని రెచ్చగొట్ట కోసం మొబలైజ్ చేయడం పోటీ పడ్డారే తప్ప మరి జగిత్యాల అసెంబ్లీ అభివృద్ధి కోసం ఏనాడు కూడా వారు పోటీ పడలేదని తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ చట్టం గురించి వారు సవివరంగా వివరిస్తారు. ఏదైతే దేశ సమగ్రత కోసం, దేశ సుస్థిరత కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, ఈ దేశం ఈ భవిష్యత్తు కోసం, దేశ ప్రజల భవిష్యత్తు కోసం, రాబోయే తరాలు భావితరాల కోసం, భవిష్యత్తు కోసం, ఒక అఖండ భారత నిర్మాణం కోసం ఒక ఏదైతే ఈ చట్టం తేవడం జరుగుతూ ఉందో మరి ఈ చట్టాన్ని భావి పౌరులుగా మనందరం కూడా సమర్థించాల్సిన అవసరం ఉంది. మరి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాలి, మేధావులు అందరూ కూడా మద్దతు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ జై హింద్ భారత్ మాతా కీ జై. సోదరులారా, ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రఘునందన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎదుటి పక్షం వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు తాగించి మన భారతీయ జనతా పార్టీ, అట్లాగే బీజేపీ భావజాలాన్ని రోజు ప్రజలకు చేరడానికి చేస్తున్న మన టైగర్
రఘునందన్ రావు గారు, అట్లాగే వేదిక పైన భారతీయ జనతా పార్టీ నాయకులు కేసీఆర్ గారు, ఓవైసీ గారు, మహమ్మద్ అలీ గారు, వాళ్ళ ఇంటికి పోయి మీటింగ్ పెట్టి ఒక వ్యూహరచన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఏదైతే సిఏఏ వ్యతిరేకంగా ప్రజలందరినీ, మైనార్టీ ప్రజలందరినీ సమీకరించి ఉద్యమం చేస్తున్నారు, కానీ వాస్తవంగా ఈ జగిత్యాల పట్టణంలో జీవన్ రెడ్డి గారు, నేను అనుకున్న ఆయన అడ్వకేటు, సీనియర్ అడ్వకేటు, చట్టం తెలిసిన నాయకుడు, కానీ ఆయన చట్టం చదవనట్టుంది. అసలు ఈ సిఏ చట్టం ద్వారా ముస్లింలకు కానీ ఈ దేశ పౌరులకు కానీ ఎలాంటి ముప్పు వాటిల్లదు. ఇది మైనార్టీల కొరకు. అయితే గతంలో భారతదేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే అక్కడున్న మైనార్టీలు అంటే మన హిందువులు, సిక్కులు, అట్లాగే క్రిస్టియన్స్, పారసీలు, ఇట్లాంటి వాళ్ళను భారతదేశంకి వస్తే వాళ్ళకు పౌరసత్వం ఇస్తున్నారే తప్ప ఇక్కడ ఉన్న మైనార్టీ ప్రజల పౌరసత్వాన్ని తీసివేయడం లేదు. ఇక్కడున్న ముస్లింలందరూ కూడా భారతీయులే. ఈ దేశంలో మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నామో వాళ్ళు కూడా స్వేచ్ఛగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇవాళ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, డాక్టర్ సంజయ్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళు కేసీఆర్ డైరెక్షన్లో ఇక్కడ డబ్బులు ఇచ్చి ముస్లిం మైనార్టీ సోదరులను రెచ్చగొడుతున్నారు. ముస్లిం మైనార్టీ సోదరులు కూడా నేను చెప్తున్నాను, మీరు బాగా యాక్ట్ చదవండి. చదవకుండా రాజకీయ నాయకులు వీళ్ళు ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మున్సిపల్ ఎలక్షన్లో మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచాన్ని. ఈ ఎన్నికల్లో వాళ్ళు గెలవరు, ఎందుకంటే యువకులు కానీ, మేధావులు కానీ, ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. కాబట్టి విద్వేషాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళను బడకాయిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్టే కావచ్చు, ఎంఐఎంఏ కావచ్చు, అట్లాంటి కజరా పార్టీలన్నీ కూడా ఏకమై ఇవాళ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే సిఐఏ, ఎన్ఆర్సి, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మనమందరం కూడా చెప్తున్నాం వాళ్ళకు ఎలాంటి అభద్రతా భావం లేదు, కానీ రాజకీయ లబ్ధి కొరకు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి కొరకు ఇవాళ వాళ్ళని కూడా రెచ్చగొడుతున్నారు. కాబట్టి సోదరులారా, ఇది గ్రహించవలసిన అవసరం ఉంది. ఎన్ఆర్సి కూడా పాకిస్తాన్కి ఎన్ఆర్సి ఉంది, ఆఫ్ఘనిస్తాన్కి ఎన్ఆర్సి ఉంది, పక్కనున్న బంగ్లాదేశ్కి ఎన్ఆర్సి ఉంది, భారతదేశానికి ఎన్ఆర్సి అర్థంతులేరు. వాళ్ళ యొక్క కుటీర రాజకీయ నీతి మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఎవరైతే ముఖ్యంగా రఘునందన్ గారి స్పీచ్ కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి నేను త్వరగా ముగిస్తూ వారిని మాట్లాడవలసిందిగా. మనకు ముందు రాబోయే తరాలకు దేశంలో సంతోషంగా స్వేచ్ఛగా బతకాలంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయో మనం గుర్తించుకోవాల్సిన ఒక అవసరం ఉంది. ఈ సిఐఏకి వ్యతిరేకంగా ఏదైతే ఆందోళన చెప్తున్నారో ఆ ఆందోళన వెనుక ఒక కుట్ర ఉంది. ఏంటా కుట్ర అంటే ఈ దేశాన్ని ఇస్లామిక్ స్టేట్గా చేయాలని కలలు అంటున్న వాళ్ళు ఈ కుట్ర వెనుక ఉన్నారు. ఈ కుట్రకు కారణము అది, ఈ అల్లరికి కారణమే అది. వాళ్ళ దేశాన్ని ఇస్లామిక్ స్టేట్గా, వాళ్ళ ఇస్లామిక్ కంట్రీగా మార్చాలనుకుంటుంది. కాబట్టి మనమంతా భవిష్యత్ తరాలకు పాకిస్తాన్లో హిందువుల దుస్థితి పడకుండా ఉండాలంటే మనం ఈరోజే జాగ్రత్త పడి మన హితం కోరే పార్టీలకే మీరు పట్టం కట్టాలని చెప్పి నేను కోరుకుంటూ హిందూ బంధువులందరినీ వేడుకుంటూ ముగిస్తున్నా. రైళ్లు తగలబెట్టడం, బస్సులు తగలబెట్టడం, ఆ భారతీయుల యొక్క ఆస్తుల నష్టం చేయడం జరుగుతుంది. బంగ్లాదేశ్, బర్మా, మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినటువంటి తీవ్రవాదులైనటువంటి రోహింగ్యలు ఈ దేశ చట్టాన్ని శాసిస్తున్నారు. అత్యున్నతమైనటువంటి పార్లమెంటులో చేసిన తీర్మానాన్ని మీరు ఈ విధంగా బతకాలి, మీరు ఈ విధంగా ఉండాలని విదేశాల నుండి వచ్చినటువంటి దుర్మార్గులు, దుష్టులు, భయంకరులు ఇవాళ మనం శాసిస్తున్నారు. ఇది చెల్లదు. వీళ్ళ వెనుక ఉండి నడిపించేటువంటి నాయకులకు కూడా ఇదొక గుణపాఠం కావాలి. ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి బహిరంగ సభలు, ఇలాంటి ఉద్యమాలు వాళ్ళ కనువిప్పు కావాలి. ఎప్పుడైతే వాళ్ళను వెనుక వేసుకొని వస్తుందో వాళ్ళు కూడా మనకు తీవ్రవాదుల కంటే ప్రమాదకరమైన వాళ్ళు. సోదరులారా, ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఇలాంటి ఉద్యమాలను ముందుకు నడిపించాలని చెప్పి నాకు అవకాశం ఇచ్చినందుకు చూసినాం. ఈ ర్యాలీ ఎంత ధీరంగా వాళ్ళు ఇంత ముందు ఎలా ముస్లింలు వాళ్ళకి ఎక్కించి
వారికి ఎంతటి పని చేసిన రాలిదీసినా మనం చూసినాం. గతంలో ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ గా ఉన్నాడు, గతంలో 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్న జీవరెడ్డి గారు ఉన్నారు, మరియు వారు న్యాయవాది, వారికి చట్టం గురించి తెలియట్టే ఈ మన జనాభా లెక్కలు అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేది లెక్కలే. అలాంటి దాన్ని వారు కావాలని చెప్పి వక్రీకరించి ఈ వాళ్ళకు మనుగడ లేని కాంగ్రెస్ వాళ్ళకు మనుగడ లేదు కాబట్టి ముస్లిం వాళ్ళకు రెచ్చగొట్టి మీకేదో జరుగుతుందని చెప్పని ఈ కేసీఆర్ కూడా ఈ ఎంఐఎం వాళ్ళతో తృప్తిగా చేరి మీకేమో జరుగుతుందని చెప్పి ఎక్కించి ఈ ఇలాంటి కార్యక్రమానికి ఈ విచ్చిన్న కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరందరికీ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో దయచేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓటేసి గెలిపించాలని చెప్పని నేను ఈ సభముఖంగా కోరుకుంటున్నాను. ఈ ర్యాలీ ఇంత ప్రశాంతంగా జరగడానికి సహకరించినటువంటి పోలీస్ పెద్దలకి ఈ దేశం ఎవరికి భయపడ్డది? ఈ దేశంలో ఉండాలంటే వచ్చిన జీవరెడ్డికి ఇద్దరికి ఇట్లా మాట్లాడితే లేదు, గట్టిగా చెప్పాలి జగిత్యాల వాళ్ళు. ఈ దేశంలో ఉండాలంటే ఇంకొకసారి ఈ దేశంలో ఉండాలంటే పోలే ఫామ్ హౌస్ దాకా పోలే, దొర ఇప్పుడే ఫామ్ హౌస్ కి వచ్చిందంట, మున్సిపల్ రిజర్వేషన్ అన్ని ఫైనల్ చేసి దొర ఇప్పుడే ఫామ్ హౌస్ కి వచ్చిందంట. జోర్సే పాడ్సే వల్ల ఈ దేశంలో ఉండాలంటే చేతులు ఉండాలందరు చేతులు లేబెట్టాలి, లేని వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. ఈ దేశంలో ఉండాలంటే బంగ్లా మీద ఉన్న ఈ దేశం వాళ్ళు కాదా, జీవనది మనుషులా ఆడవాళ్ళ సమైతే కాంగ్రెస్ వాడు కమ్యూనిస్ట్ వాడు వదిలేరు కానీ మిగతా అందరూ వస్తారు. ఈ దేశంలో ఉండాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా వందే మాతరం పాడాలని ఇంత గట్టిగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్య కాలంలో ప్రపంచంలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. రఘునందనరావు చేత రెచ్చగొట్టి పోవడానికో, పోలీసులతో కేసులు పెట్టిపోవడానికో, పెట్టించుకోవడానికో, అబద్ధాలు చెప్పుకోవడానికో రాలేదు. ఈడున్నటువంటి ఎమ్మెల్యేనేమో, ఈడున్న ఎమ్మెల్యేనేమో డాక్టర్ సాబాయ్, ఈడున్న జీవన్రెడ్డి సాబాయేమో వకీల్ సాబాయ్, వాళ్ళిద్దరిని నేను నిజాయితీగా ఇంతమంది సాక్షిగా మీడియా మిత్రుల సాక్షిగా ఒక ప్రశ్న అడిగి తెలుసుకున్నా. సార్, మీ ఇద్దరికి కూడా ఇంగ్లీష్ నాకంటే మంచిగా వస్తుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకపోతే మీ మాతృభాష అయినటువంటి తెలంగాణలోకి సిఏఏ 2019 అనే చట్టాన్ని తెలుగులోకి తర్జుమా చేసుకొని జగిత్యాల పట్టణంలో మీరు ఏ చౌరస్తా కోరితే ఆ చౌరస్తాకి మీరు ఒక్కరిగా వస్తా. సిఏఏ 2019లో ఒక్క అక్షరం, సిఏఏ 2019లో ఒక్క అక్షరం ఈ గంట మీద ఉంటున్న ప్రజలకి వ్యతిరేకంగా ఉంటే నేను మీరు కోరిన చౌరస్తాలో ముక్కు నాలుగు రాస్తా. లేకపోతే తప్పుడు మాటలు చెప్పి జనాన్ని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోని ప్రయత్నం చేస్తే మీ ఇద్దరు ఏ చౌరస్తాకి పిలిచినా నేను వస్తా, మీరేం చేస్తారో మీ విజ్ఞతకు వదిలేస్తా. అందుకని చదువుకున్న వాళ్ళు మేధావులు ఓట్ల కోసం కులం పేరు మీద మతం పేరు మీద ఈ రాష్ట్రంలో కుట్రలు పని కుతంత్రాలు పని మనల్ని విడగొట్టాలని చూస్తే నేను సవినయంగా మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం మౌనంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం. వాళ్ళు ర్యాలీ తీసినా మనం భరించినాం, వాళ్ళు అడ్డవాళ్ళు మాట్లాడినా మనం భరించినాం. దాని అర్థం మన సాధనంతరం కాదు. నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ తిరగబడాలనుకుంటే కావుంటారు మీతో మీరందరూ ఏమంటారు? మేము గట్టిగా సపోర్ట్లు కొడితే గుండెకి సచిపోతారు మీరందరూ కాలిపోతారు. అయినా ఈ దేశం పరమత సహనం కలిగిన దేశం, సర్వే జన సుఖులో భవంతని కోరినటువంటి హిందూ మతానికి వారసులుగా మౌనంగా ఉంటా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో తెచ్చినటువంటి ఒక చట్టాన్ని మేము గౌరవించబట్టే నేను అడుగుతా ఉన్నా. ఇదే మాటని ఇదే జీవన్ రెడ్డో అదే మీ ఎమ్మెల్యేలో పోయి అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో మాట్లాడితే ఏం జరుగుతుందో ఒక్కసారి అధ్యయమని చెప్తా ఉన్నా. అవి కూడా ప్రజాస్వామ్య దేశాలే,
నేనేం ఇస్లామిక్ దేశాల గురించి మాట్లాడతలేదు. ప్రపంచ ప్రజాస్వామిక దేశాలలో జరిగిన రెండు మూడు సంఘటనలు మీకు చెప్తలేదు. ఆస్ట్రేలియాకి ఒక మెదమంచి పోయాడు, ఆయన ఇస్లాం మతాన్ని గౌరవిస్తా అని చెప్పిండు. పర్వాలేదు రా ఉద్యోగం చేసుకో అని చెప్పింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. సారు పోయిన ఉద్యోగం చేసుకుని మొదలు పెట్టిండు. పోయినాక 6 నెలలకు వాళ్ళ మతాచారం ప్రకారం గడ్డం పెంచిండు. సరే ఆఫీసులు అందరూ అనుకున్నారు పోంది వాళ్ళ మతాచారం అనుకున్నారు. 6 నెలలు గడిచిన తర్వాత సార్ ఆఫీసులో నమాజ్ మొదలు పెట్టిండు. పోంది అనుకున్నారు, ఇది కూడా ఏదో దేవుడు భక్తి కదా చేసుకోతే అనుకున్నారు. 6 నెలలు దాటినాక రోడ్డు మీదకి వచ్చి నమాజ్ చేస్తా అని ఓ రోజు రోడ్డు మధ్యలో శ్రద్ధలు పరిచిండు. ఆ రోజు నేను అబద్ధం చెప్తానని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఆ రోజు ఆ సంఘటన జరిగిన తెల్లారి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆస్ట్రేలియా రేడియోలో ఆస్ట్రేలియా దేశ ప్రజలను ఉద్దేశించి ఒక సందేశం ఇచ్చింది. ఎవడైనా ఆస్ట్రేలియాలో బతకాలనుకుంటే, ఉద్యోగం చేయాలనుకుంటే ఆస్ట్రేలియా రాజ్యాంగాన్ని ఆస్ట్రేలియా నిబంధనని గౌరవించాలంటే ఈ దేశంలో ఉండు. అంతేగాని నేను ఇస్లాం పాటిస్తా, నేను రోడ్డు మధ్యలో నమాజ్ చేస్తా, 4 రోజుల తర్వాత రోడ్డు మధ్యలో మసీదు కడతా అంటే నువ్వు ఏ గడ్డ మీదకి వచ్చినావు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్పింది. సెప్టెంబర్ 4, 2019 వారం రోజులు కానీ మన కొత్త సంవత్సరాలకు వచ్చి సెప్టెంబర్ 4, 2019 డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ అధ్యక్షుని స్పీచ్ పెట్టండి గూగుల్లో. ఇట్లే చాలా మంది మాట్లాడారు ట్రంప్ మీద, అందరు ఏది పడితే అది మాట్లాడతారు. ట్రంప్కి ఏం తెలియదు ఎడ్డాడు అంటారు, ట్రంప్కి ఏం తెలియదు అగాధం మాట్లాడతాడు అంటారు. కానీ ట్రంప్ మాట్లాడిన మాట స్పీచ్ వినండి. సెప్టెంబర్ 4, 2019 ద స్పీచ్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని కొట్టారు గూగుల్లో. ఇట్లే పబ్లిక్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ట్రంప్ ఒక మాట చెప్పిండు, మీరు వివిధ దేశాలకు వెళ్ళి వచ్చారు, మా దేశం మిమ్మల్ని గౌరవిస్తా ఉంది. మీరు వివిధ మతాచారాలను పాటిస్తా ఉన్నారు, మా దేశం మిమ్మల్ని గౌరవిస్తా ఉన్నది. మీరు ఏ రోజైతే నేను అమెరికా రాజ్యాంగాన్ని గౌరవించను అని అంటారో యూ బెటర్ లీవ్ దిస్ కంట్రీ అన్నాడు. ఎన్నిసార్లు అన్నాడు? 10 సార్లు చెప్పిండు. ఏమని చెప్పిండు? నా దేశ రాజ్యాంగాన్ని గౌరవించనాడు ఎవరైనా సరే నా దేశంలో ఉండడానికి వీల్లేదని చెప్పిండు. ఇలా అట్లాంటి ట్రంప్ నరేంద్ర మోడీ వెనకాల ఏలు పట్టుకొని నడుస్తున్నాడు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప నాయకుడు ఈ ప్రపంచాన్ని శాసించి ఈ ప్రపంచానికి భారతదేశాన్ని విశ్వగురుగా మలిచినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మమ్మల్ని 4 బచ్చాదాలు హైదరాబాద్ వెళ్ళొచ్చు పోరాడిందో ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఏమడుగుతున్నాం? భారత పార్లమెంటు, భారత ప్రజాస్వామిక వ్యవస్థ, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోకి మద్దతు ఇచ్చి మోడీ గారు నీకు 273 సరిపోరు, నీకు 303 ఎంపీలను ఇస్తున్నాం, ఈ దేశాన్ని 5 సంవత్సరాలు పాలించమని చెప్పారు. చెప్పలేదా? ఎవరితో పత్తు లేకుండా సొంతంగా కమలం గుర్తు మీద 303 ఎంపీలు గెలిచినాం. ఏం కోరిండ్రు ప్రజలు? 5 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించమని నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చారు. పాలించాలా వద్దా? పాలించాలా వద్దా? 10 కుక్కలు మరిగితే భయపెట్టాలా? 10 కుక్కలు మరిగితే భయపెట్టాలా? మరుగుతున్న కుక్కలన్నింటికి ఒకటే సమాధానం చెప్పుండ్రి. వాడు వీడోడు వచ్చి ఈ ఓదారో ఆ ఓదారో మాట్లాడుతున్నాడు. నేను సిఏఏ 2019 అమలు చేయాలని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ఎమ్మెల్యేలకైనా ఒక మాట చెప్పుడు మీరు డైరెక్ట్గా. నువ్వు చదువుకున్నావే కదా, నువ్వు ఎమ్మెల్యేవే కదా, నువ్వు ముఖ్యమంత్రివే కదా, నువ్వు టీవీల ముందుకు వచ్చి జనం ముందుకు వచ్చి మాట్లాడు కాదు. నీకు దమ్ముంటే నీ ముఖ్యమంత్రి లెటర్ రైట్ మీద నేను సిఏఏ 2019 అమలు చేయాలని చెప్పి మమత రాస్తుందా, పినరస్ విజయన్ రాస్తాడా, జగన్మోహన్ రెడ్డి రాస్తాడా, చంద్రశేఖర్ రావు రాస్తాడా? ఉత్తరం రాయమండ్రి. ఎవరికి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నర్ అమిత్ షా గారికి. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా రాష్ట్రంలో సిఏఏ 2019 అమలు చేయాలి ఉత్తరం రాయమండ్రి.
తెల్లారి జీవన్ రెడ్డి లాంటి వకీళ్ళు, జట్మలాని లాంటి వకీళ్ళు అయితే వైరు కానీ, శ్రీమాన్లు ఆనంద్ శర్మలు అందరు కోర్టు కోల్తే నీ ముఖ్యమంత్రి పదవి 5 నిమిషాల్లో పోతుంది. ఆర్టికల్ 256 మీరు బాగా పట్టించినందుకు రాలేదు. ఆర్టికల్ 256 ప్రకారం కేంద్రం తెచ్చినటువంటి సిఏఏ 2019 నేను అమలు పరచో అని ఒక్క ముఖ్యమంత్రి గిట్ట రాస్తే మనం 5 నిమిషాలు పట్టదు వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే. 8 నిమిషాలు 5 నిమిషాలు. అందుకని ఏం మాట్లాడుతున్నారు, ఆడైరా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, టీవీల ముందుకొచ్చి పేపర్ల ముందుకొచ్చి పెద్ద పెద్ద భాషలు ఇస్తూ ఉన్నారు. మీరు చదువుకున్నోలే సారు, ఓ ఉత్తరం రాయి అమిత్ షాకు, అమిత్ షా మళ్ళీ ఉత్తరాన్ని రాస్తాడు, మీ ఉత్తరానికి జవాబు వస్తుంది కాబట్టి రాయి అని చెప్పారు. చివరిగా రెండు మాటలు, సిఏఏ 2019 ముస్లిం మత పెద్దలకు కూడా షెమ్లు వినిపించుకోమని చెప్పాలి మనం అందరం. సిఏఏ 2019 నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ దేశంలో ఎవరి పౌరసత్వాన్ని తొలగించదు. ఏం తొలగించదు? మీరు ఈ దేశంలో పుట్టిన వాళ్ళైతే భయపడకూడదు. పక్క దేశాలకు వెళ్ళి ఎవడని వచ్చి ఈ దేశంలో ర్యాలీ చేస్తా అంటే బరాబరి ప్యాక్ చేసి బంగాళాఖాతంలో ఎత్తేసేస్తాం. ఈ గడ్డ మీద పుట్టిన ఎవడైనా నిరసన తెలియజేసుకునే హక్కుంది. కానీ నిరసన తెలియజేస్తామని పబ్లిక్ ప్రాపర్టీస్ని, బస్సులని, లారీలని, కార్లని ధ్వంసం చేస్తామంటే బిడ్డ మేము కూడా ఈ తెలంగాణ గడ్డ మీద నాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా కారం పొడి షాట్లు షీపిర్లు పట్టుకొని కొట్లాడినటువంటి రాణి రుద్రములకి వారసులకు వచ్చిన వాళ్ళం. రామన్న గోపన్న జితేంద్ర రెడ్డిలకి వారసత్వంగా వచ్చినటువంటి పౌరుషం కలిగినటువంటి ఈ గడ్డ. ఇంతమంది మేము గట్టిగా మాట్లాడితే మీరు యారుంటారు బిడ్డ అనేది ఆలోచించుకోండి. మా మంచితనాన్ని, మా పరమత సహనాన్ని, సర్వే జనా సుఖినో భవంతున్నటువంటి హిందూ ధర్మాన్ని ఎవడన్నా గేలి చేస్తే, హేళన చేస్తే ఖచ్చితంగా ఈటుగా జవాబు పత్తరిసే చేయించి వారి ఇటుకతో కొడితే గన్నట్లు అయితో అని ముఖం పచ్చడేదాకా కొడతాం. కొడదామా? కొడతామా? డౌట్ ఉందా ఎవరికైనా? నాకైతే ఏం డౌట్ లేదు. మేము మర్యాదలు ఇస్తున్నాం, కాపాడుకోండి. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళంతా ప్రశాంతంగా ఆయన మేము ఇండియన్ అని చెప్పండి, నేను భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తా అని చెప్పండి. మేము మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం. ఈడ పుడతారు బిడ్డ, ఈడ తింటారు, ఈడ సంపాదిస్తారు, పాడదేమో పక్క దేశం వారి పాట పాడతారు. టీవీలలోకి వచ్చి కళ్ళు కనబడినోడు, కళ్ళు కనబట్టివాడు కమ్యూనిస్ట్ వాడు, మేధావి మేధావి చాలా మంది ఈ మధ్యలో మొరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఒకటి అడుగురి, వారి మొన్ననే రంజాన్ పండుగ పోయింది, రంజాన్ పండుగ పోయింది, మీరంతా ఎర్ర జెండకు వారసులం అని చెప్తారు, మా ఎన్ని కమ్యూనిస్టు దేశాలు అని చెప్తారు. వారి చైనాలో రంజాన్ పండుగకి ఏమైందో ఒక్కసారి తెలుసుకోండి. వినబడతా లేదన్న? ఈ జెండా అన్న, ఈ జెండా అంటే జరంటే, ఈ జెండా జరంటే. చైనాలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్ ప్లేసులలో కానీ ప్రభుత్వ కార్యాలయాలలో కానీ నమాజ్ చేసుకోవడాన్ని నిషేధిస్తూ చైనా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇది వాస్తవం కాదా? ఆ కళ్ళు పడని, ఆ కళ్ళు కనబడని ఆ కమ్యూనిస్ట్ ప్రొఫెసర్ టీవీలోకి వస్తే మనం అందరం అడగాలి, సార్ నీకు ఎట్లా కళ్ళు కనబడతలేవు, కనీసం చెవులు కూడా వినబడతలేవా సార్ అని అడగాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఒకసారి మనం అందరం ఆలోచించాలి. నేనే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాలేదు, నా భాషను మొత్తం రికార్డ్ అవుతుంది. ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం, భయపడాల్సినటువంటి అవసరం లేదు. 10 జిల్లాలను పాలించేటువంటి షిట్కనేలంటున్న చంద్రశేఖర్ రావే మనల్ని భయపెట్టాలనుకుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 650 జిల్లాలని ఒక్కసారి కాదు 2 సార్లు కలిసి ఈ దేశాన్ని పాలించినటువంటి ఒక్క బీజేపీ కార్యకర్త మీద, ఒక్క హిందూ బంధువు మీద చేతి పడితే ఆ చేతి కాదు ఆ శరీరం కనబడకుండా పోతుందని మనమందరం హెచ్చరించాల్సి ఎవరికి భయపెట్టాల్సిన అవసరం లేదు. తాటాకుల సభలకు అస్సలు భయపెట్టాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని బెదిరిస్తే ఏం కేసు పెడతాడో సిఐ సాబ్, సిఐ సాబ్ నన్ను బెదిరిస్తే కూడా గదే కేసు అవుతుంది. ఇది కానూను, భూమి గుండ్రంగా ఉంటుంది. నేను నిన్ను బెదిరించినా, నువ్వు నన్ను బెదిరించినా గదే 500 కింద కేసు అవుతుంది. కొట్టుకోవడం అనుకోరు, రక్తం రాకపోతే 323, రక్తం వస్తే 324 కేసులకి తెలంగాణలో ఎవరు భయపడ్డారు? మీరు మర్యాద ఇస్తారు, మేము మర్యాద ఇస్తాం. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇంటికి మీ ఇల్లు కూడా ఎంత దూరం.
అనేటువంటి ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్, పిఎఫ్ఐ అనేటువంటి ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్ జగిత్యాల ప్రాంతంలో పనిచేస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు మరి మా పోలీస్ సోదరు? ఎంత ధైర్యం ఉంటే, మళ్ళీ అడుగుతున్నా, ఎంత ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన సిఏఆర్ 2019 మేము వ్యతిరేకం అని చెప్తాడు వాడు? ఒక్కసారి ఆలోచించాలి మనం. ఒక్కనిషి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఎన్ని ర్యాలీలు చేసినా, ఎన్ని బస్సులు తగలబెట్టినా, ఎంతమంది మీద దాడి చేసినా సిఏఆర్ 2019 ఒక్క అక్షరం కూడా మార్చం మార్చం మార్చం. ఈ దేశంలో ఉండాలంటే సిఏఏ 2019 ఉండాలి. నట్ అమలు చేస్తాం, నచ్చిన వాడు ఉండూరి, నచ్చకపోతే ఏం చేద్దామో తెలుసుకుందాం. అది భారత రాజ్యాంగానికి లోబడి భారత పార్లమెంట్ తెచ్చిన చట్టం. మన్మోహన్ సింగ్ పాలిస్తలేడు ఈ దేశాన్ని, పాలిస్తలేరు ఈ దేశాన్ని. ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రిగా నాలాంటి వందల మంది వకీలు చదివినాక తయారైనటువంటి చట్టం సిఏఏ 2019. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, జీవన్ రెడ్డి గారు నీ కుటుంబ పాలన దానని జగిత్యాల మున్సిపాలిటీలో చాలా మంది చెప్తున్నారు. నువ్వు నీ కాంగ్రెస్ నాయకులు చెప్తారు కదా కల్వకుంట్ల ట్యాక్స్ తీసుకుంటున్నారు ఈ రాష్ట్రంలోని. నేను జగిత్యాలకు వస్తే చాలా మంది చెప్తున్నారు జీవన్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని చెప్తున్నారు. నువ్వు ఏం చేస్తున్నారు, నీ కుటుంబ సభ్యులు ఏం చేస్తా ఉన్నారు? నీ కుటుంబ పాలన చంద్రశేఖరరావు గారి కుటుంబ పాలనకి వ్యతిరేకంగా ఈ గడ్డ తిరగబడుతుంది, పోరాడుతుంది, కొట్లాడుతామని చెప్పి ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. నిజంగా నువ్వు వకీలు అయితే, సీనియర్ శాసనసభ్యులు అయితే, మంత్రిగా చేసిన అనుభవం నీకు ఉన్నట్లయితే రఘునందన్ రావు నీ ఊరికి వచ్చి విసిరిన ఈ సవాల్ని స్వీకరించు. ఒకవేళ జగిత్యాలలో రామన్న గోపన్న వారసులు ఎక్కువ ఉన్నారు, నాకేమన్నా తకిలీ వెళ్తుంది అనుకుంటే నిండు శాసనసభ ముంగట్ ఉన్నటువంటి గన్ పార్క్ ముంగట్కి నేను ఒక్కనే వస్తా. నువ్వు తెలిసిన సీఏ 2019 తీసుకొని రాజీవన్ రెడ్డి చదువుకున్నది, చదువుకున్న లోట్లయితే ఎమ్మెల్సీ అయినావు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అని చెప్పుకుంటున్నావు. ఆ ప్రజలు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి జీవన్ రెడ్డి సార్. అయినా కాంగ్రెస్ ఏడుంది దేశంలో, ఢిల్లీలో లేదు కాంగ్రెస్, ఢిల్లీలో లేదు. రాహుల్ గాంధీ ఎప్పుడు అస్త్ర సన్యాసం చేస్తాడో, ఎప్పుడు వస్త్ర సన్యాసం చేస్తాడో, ఎన్నిసార్లు దేశం విడిచిపెట్టి ఆడికి పారిపోతాడో, ఎవరేం కాలబోతాడో నాకు తెలియదు. దశంటోలు ఈ దేశాన్ని పాలిస్తామని చెప్తా ఉన్నారు చాలా మంది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఈ దేశంలో Article 370 రద్దు చేయాలి అవును, అందరూ రద్దు చేయాలని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ 1950 నవంబర్లో చెప్పిండు. ఏమని జీవన్ రెడ్డి సార్ 27 జవహర్లాల్ నెహ్రూ చెప్పిండు 1950 నవంబర్ 5వ తారీఖు నిండు పార్లమెంట్ లో జవహర్లాల్ నెహ్రూ చెప్పిండు. ఏమని, భారతదేశం భారతదేశం పాకిస్తాన్ రెండుగా విభజించబడింది, ఎప్పుడైనా పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందూ బంధువులు ఈ దేశానికి తిరిగి రావాలనుకుంటే వాళ్ళకి ఎప్పటికైనా మేము పౌరసత్వం ఇస్తాం. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు పౌరసత్వం ఇవ్వడానికి సరిపోకపోతే ఈ దేశ చట్టాలని సవరిస్తా అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ చెప్పిపోయిండు. కావాలంటే మీడియా మిత్రులకు జిరాక్స్ ఇస్తా, తీసుకుపోయిన జీవన్ రెడ్డి సార్ November 1950 జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్ లో చెప్పిండు. జూలై 2004 నుంచి 2014 దాకా ఈ దేశాన్ని పాలించిన మౌనముని మన్మోహన్ సింగ్ గారు ఎల్కే అద్వానీ గారిని ఒక మాట అడిగిండు. అయ్యా అద్వానీ గారు రాజ్యసభలో అంత ఫ్లోరం దాన్ని అడిగిండు. ఏమని, అయ్యా ఎల్కే అద్వానీ గారు బంగ్లాదేశ్ నుంచి మా సర్దార్జీలను జల్ది గుర్తుపడతారు, పైన బాగా కింద గడ్డం చూసి అందరిని మతం మార్పిడి చేస్తా ఉన్నారు, హిందూ మైనార్టీలకి బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో ఇబ్బంది వస్తా ఉంది, వాళ్ళకు వెంటనే ఈ దేశ పౌరసత్వం ఇవ్వని ఎవరు అడిగిండు? మన్మోహన్ సింగ్ ఏడడిగిండు? రాజ్యసభలో అడిగిండు. మనం అడగాలి ఇవాళ, మీరు చేత్తం 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 అని చెప్పారు కానీ చేసుడు మీకు చేత కాలేదు. ఎందుకంటే మీకు కూట్లరాయి తీయడమే చేతగాను, మీరు మీరు ఎవరు ఎట్లరాయి. అందుకనే భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది
ఏమని, ఈ దేశంలో మేము అధికారంలోకి వస్తే ఈ దేశంలో పూర్తి మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే ఈ దేశంలో రామ మందిరం కడతామని చెప్పిన రామ మందిరం కట్టి తీర్థం. అన్ని అడ్డంకులు అయిపోయినాయి, ఆ కోర్టు ఈ కోర్టు గల్లీ కోర్టు ఢిల్లీ కోర్టు అన్ని కోర్టులు చెప్పినాయి. ఇంకా ఆగుతుందా రామ మందిరం? ఆగుతుందా? ఎవరికైనా డౌట్ ఉందా? మన గట్టిగా చెప్పుది కదా. ఒకటి అయిపోయింది. రెండోది, కొందరు ఎవరు రోడ్ల మీదకి వచ్చి రాళ్ళెత్తురు, ఎవరు రోడ్ల మీదకి వచ్చి సిఏఏ 2019 వ్యతిరేకిస్తున్నారు, బాగా చూడుర్రి. ఆ వచ్చినటువంటి సాయములకి, వచ్చినటువంటి ముల్లాలకి నరేంద్ర మోడీ గారి మీద ఒక వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఉంది. ఆ ద్వేషం ఏందో చెప్తా వినుర్రి. వెనకడికి నేను 4 వేసుకోవచ్చు, 5 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు, 20 కనవచ్చు, దానికి మరణం ఇవ్వకుండా కూడా రోడ్డు మీద వదిలేయచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు అనుకుంటున్న వాళ్ళకి వ్యతిరేకంగా సగం మంది ముస్లిం జనాభాలో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళ కోసం ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చి కూర్చుండో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఏం చేయాలో అర్థం కాలే ముల్లాలకు, మౌనంగా మౌలానాలకి. ఏం చేసిరు, ఏం చేయాలని అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. అది అట్లవాయే, రామ మందిరం ఇట్లవాయే, కాశ్మీర్ మాది. యూనివర్సిటీలలో ఏమన్నారు, ఏం చెప్పిరా యూనివర్సిటీలలో, ఈ దేశ్ కు బర్బాద్ కరింగే, టుకుడా టుకుడా కరింగే ఇన్షా అల్లా అన్నారు. మరి ఇలా అల్లానే దయదలిచిండి అనుకోరి. ఏమైంది, ఆర్టికల్ 370 రద్దయింది, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయింది. 7 దశాబ్దాలుగా క్షేత్రం 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 సూత్రం అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులకి 3 నెలలలో మూతోడి జవాబు ఇచ్చినాం. 7 దశాబ్దాలలో ఏ ప్రధానమంత్రి సాహసించినటువంటి నిర్ణయాలను నరేంద్ర మోడీ గారు ఒంటి చేత్తో అమిత్ షా గారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఏం చేయాలి, ప్రెషర్ కుక్కర్లు ఆలుగడ్డలు వేసినాం, నీళ్ళు అయిపోయినాయి, తుక తుక ఉడుతుంది కుక్కరు, అట్లా అయిపోయింది నీళ్ళ పరిస్థితి. ట్రిపుల్ తలాక్ వాయే, జమ్మూ కాశ్మీర్ వాయే, బాబ్రీ మసీద్ వాయే, ఇంకేం పోతుంది? ఏం పోతలేదు. మంచిగా ఉంటే మీరు మాతో ఉంటారు బిడ్డ అంటున్నాం, కానీ వాళ్ళకి డౌట్ వచ్చింది, ఇంకేదో పోతుందేమో అనేటువంటి అనుమానం వచ్చి సిఏఏ పేరు మీద రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కొత్తగా ఎవరైనా ఈ దేశంలోకి వస్తే సిటిజన్షిప్ తీసుకోవాలనుకుంటే 11 సంవత్సరాల తర్వాత ఈ దేశ పౌరసత్వానికి జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు 60 రోజులలో ఆ దరఖాస్తుని పరిశీలించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, అంటే చీఫ్ సెక్రటరీ అని ఒక ఆయన ఉంటాడు కదా, ఆయనకు పంపించాలి. ఆయన 30 రోజులలో దాని మీద నిర్ణయం తీసుకొని దాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపాలి. ఏడికి పంపాలి? కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపాలి. అందుకనే నేను ఇందాక చెప్పిన మమతా బెనర్జీకి ఇల్లు సౌండ్ లేదు, పినరసు విజయన్కి లేదు, చంద్రశేఖర్ రావుకి లేదు, జగన్ మోహన్ రెడ్డి కూడా లేదు. కలెక్టర్ 60 రోజులలో పంపకపోతే ఆ పౌరుడు నేరుగా మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆయన కూడా పంపలేదు అనుకోండి, డైరెక్ట్లీ ఈ కెన్ అప్లై టు ద ఇండియన్ హోమ్ మినిస్ట్రీ అఫైర్స్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. అందుకని అన్ని చదివి కుళ్ళ కుల చెప్పేదానికే వచ్చినాం. కల్మషం లేదు, కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు. ఈ దేశంలో పుట్టిన ఎవరిని కూడా ఈ దేశంలోకి వెళ్ళి నువ్వు బయటకు పోతా అంటే తప్ప మేము మీ పౌరసత్వం రద్దు చేయం, పంపించం. 2వ పంచాయతీ గదేదో ఎన్పిఆర్ వస్తే సార్ అన్నాడు, మైక్ పెట్టి ఎన్పిఆర్ అంటే ఏంటంటే నాకు తెలియదు సార్ అంటాడు. మరి ఎందుకు వచ్చినవరో ధర్నా కంటే మా మసీదులో చెప్పిర్రు, రేపు అందరు ర్యాలీ కొందరపై వచ్చినా అంటారు. ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రేపు మీరు మీ ఊర్లలోకి మీ గల్లీలకి మీ బస్తీలకు పోయినాక ప్రతి బస్తీలో మీరే రఘునందన్ రావు కావాలి, మీరే నాలుగు రావించాలి. అందుకనే మీకు విషయాలు చెప్పిపోతా ఉన్నా. ఎన్పిఆర్ ని ఈ దేశంలోకి తెచ్చింది 2010 యూపీఏ 2 నరేంద్ర మోడీ గారు కాదు అప్పుడు అధికారంలో ఉంది, మన్మోహన్ సింగ్ అనేటువంటి ప్రధానమంత్రి ఎన్పిఆర్ తెచ్చిండు. ఎన్పిఆర్ లో 14 ప్రశ్నలు ఉంటాయి, మీరు ఇంటికి పోయినాక గూగుల్లో ఎన్పిఆర్ ఫామ్ అని కొట్టుర్రి వస్తుంది. మొదటి ప్రశ్న, మీ పేరేంటి అని అడుగుతారు. మీ పేరు చెప్పడానికి వెళ్ళగల భయం ఉందా, చెప్తారా? 2వ ప్రశ్న, ఈ ఇంటి యజమానికి నీకున్న సంబంధం ఏంటి అని అడుగుతారు, చెప్తారా? 3వ మీ నాన్న పేరేంటి అని అడుగుతారు. 4వ ప్రశ్న, మీ అమ్మ పేరేంటి అని అడుగుతారు. 5వ ప్రశ్న, మీ సెక్స్, ఆ తర్వాత మీ నేషనాలిటీ, ఆ తర్వాత నువ్వు ఉంటున్నటువంటి ఇంటి నెంబర్ నిది, ఓనా కిరాయిగా అని అడుగుతాడు. ఎంతకాలం నుంచి ఇంట్లో ఉంటున్నావు అని అడుగుతాడు.
ఏమి చదువుకున్నావు అని అడుగుతాడు. ఎంతకాలం తర్వాత ఈ ఇంటిని ఖాళీ చేస్తావు లేదా ఇది నీ పర్మనెంట్ ఇల్లా అని అడుగుతాడు. అన్నీ అయిపోయినాక ఒక ఏలు ముద్ర ఎత్తావా సార్ అని అడుగుతాడు. నీకు ఇష్టం ఉంటే ఏలు ముద్ర, కష్టం ఉంటే సంతకం పెట్టు అని చెప్తాడు. పోలీస్ స్టేషన్ పోతే కూడా మన ఏలు ముద్రలు తీసుకుంటుర్రా, ఈ మధ్యలో చాలా కేసులలో తీసుకుంటుర్రా. ఈ షీట్ ఓపెన్ చేయాలి, ఆ షీట్ ఓపెన్ చేయాలి, హౌస్ బ్రేక్ అయింది, ఇదైంది, అదైంది, దొంగల్ని పట్టుకోవాలంటే ఏం కావాలంటారు, ఏలు ముద్రలు కావాలంటారు. గమ్యత అరుంధతి రాయని టైం అని వచ్చింది. బాగా చదువుకునేది ఇంగ్లీష్లో మాట్లాడుతుందని టీవీలో అంతా పోయి మైకులు పెట్టిరు మేడం ముంగట. ఆమె చెప్పింది మీ పేరు అబద్ధం చెప్పుర్రి. సరే నీ పేరు అబద్ధం చెప్పినావు, మీ నాయన పేరు కూడా అబద్ధం చెప్పుర్రి అని చెప్పింది. ఇక్కడ ఉన్నారన్న తండ్రి పేరు అబద్ధం చెప్పేటోళ్ళు ఉన్నారా? ఆయన ఉన్నారా? ఉన్నారా? బహుశా ఆమె కూడా అవుతుండేదా మా తండ్రి ఎవరు అడేది ఆమె ఎవరికి పుట్టిందో ఆడ పుట్టిందో ఆమెకు చెప్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా మా అమ్మ నాన్న పేరు చెప్పుకోవడానికి, నా పేరు చెప్పుకోవడానికి నాకైతే డౌట్ లేదు. ఈ ఉన్నోళ్ళకి ఎవరికైనా డౌట్ ఉందా? ఎంత మాట్లాడుతుంది అరుంధతి రాయ్? ఏం మాట్లాడుతుంది? ఏం సెన్స్ ఉంది అని మాట్లాడింది? తల్లిదండ్రుల పేర్లు తప్పు రాపి రిజిస్టర్లో ఉంటుంది. నేను అడుగుతున్నా, నేను నీ అంత చదువుకోలే, నీ లెక్క నాకు అవార్డులు రాలేదు, నా గర్వ వాపసీలు అవార్డు వాపసీలు తెలివై తల్లి. నాకు తెలిసింది ఒక్కటే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తెలుసు, మూతోడు జవాబు ఇచ్చుడే తెలుసు. అందుకని అడుగుతున్నా, నిజంగా నీకు మీ నాయన పేరు తెలియకపోతే మీ అమ్మను పోయి అడుగు, నీ నాయన కూడా చెప్తుంది. నీకు తెలియదు కాబట్టి ఈ దేశ ప్రజలందరినీ కూడా తప్పు మాట్లాడమంటే ఈ సమాజం మీరు క్షమించదని చెప్పి మన అరుంధతి రాయని హెచ్చరించాలి. ఇగో ఇది ఎన్పిఆర్ ఇంట్లో ఎవడో చెప్పిండు, ఆ కాగితం అడుగుతారట, ఈ కాగితం అడుగుతారట, మా తాత ఏడ పుట్టిండో రాసుకొని రావాలట. ఏ బేకూఫ్ చెప్పిండ్రా బేకూఫ్ నా కొడుకున్నారా? ఎన్పిఆర్ ఓపెన్ చేయండి, గూగుల్ ఓపెన్ చేయండి. చదువచ్చిన వాడు చదువురాడు అందరు కూడా ఆ ఫామ్లు రేపు నింపాలి. ఒక్కసారి ఎన్పిఆర్ ఫామ్ ఓపెన్ చేయండి. నీకు నచ్చలేదు చెప్పకు. ఒకళ్ళకి ఇంత ఉంటే 4 అడుగులు. మొన్నటిదాకా ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసిండు. నేను ఎన్పిఆర్ నింపాను. అఖిలేష్ యాదవ్ ఏమంటాడు? నేను ఎన్పిఆర్ నింపాను. నింపకు. నేను భారతదేశంలో ఉందా? ఉండకు. నేను పాకిస్తాన్కు పోతా? జల్లివో. ఎవరికైనా ఇబ్బంది ఉందా? ఎవరికైనా ఇబ్బంది ఉందా? ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలి. భారత రాజ్యాంగాన్ని నేను గౌరవించా? భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టాలని నేను గౌరవించా? నేను ఏది పడితే అది మాట్లాడతా, ఏది పడితే అది నాకే జరుగుతుంది. మాట్లాడే హక్కు లేదా? ఆర్టికల్ 19 నన్ను మాట్లాడమని ఏలేదా? ఏ ఆర్టికల్ 19 నిన్ను మాట్లాడమన్నదో బిడ్డ, అదే ఆర్టికల్ 19 కూడా నన్ను మాట్లాడమన్నది. నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడితే నీకు నొప్పి అవుతుంది, కానీ నువ్వు ఏది మాట్లాడినా నేను వినాలని నన్ను కోరుకోవడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మనం ఈ సమాజం నుంచి తిరగబడి అడగాలి. చివరిగా ఎన్ఆర్సి ఏంటిది? ఎన్ఆర్సి ఎన్ఆర్సి అంటే ఈ మధ్యలో అందరూ ఉనికి పడుతున్నారు. ఏమో అయిపోయింది. ఏమైంది? ఏం కాలేదు. పోలీస్ స్టేషన్కి పోయింది అనుకోండి, ఏదైనా కేసులో మీరు సస్పెక్ట్ అయింది అనుకోండి, మీరు పర్టికులర్స్ అడగరా? రాసుకోరా? ఏ ఊరు అని అడగరా? జగిత్యాలను లేకపోతే యాడికెళ్ళి వచ్చినామని అడగరా? ఎంతకాలం నుంచి ఉంటున్నామని అడగరా? నీ వృత్తి అని నేను అడగరా? ఏ దేశమో నీరా అని అడగరా? అడుగుతారా? అడిగారా? హైదరాబాద్ ఎప్పుడైనా గేటెడ్ కమ్యూనిటీలో కాడికి పోయినరా? సత్యనారాయణ రావు సార్ దగ్గరకో, రవీందర్ రెడ్డి దగ్గరకు పోతే గేట్ కాడ వాడు గేట్ కడ్డమే ఆపుతాడు. ఆపుతాడు ఆ గేటెడ్ కమ్యూనిటీలో? ఆపుతాడు. ఆపి ఏమడుగుతాడు? ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు, నీ పేరేంది, నీ ఊరేంది, నీ ఫోన్ నెంబర్ ఏంది అన్ని రాసుకుంటాడా? రాసుకున్న తర్వాత ఏమడుగుతాడు? రవీందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి సార్ పలానా సుధాకర్ అన్నట్టు ఆయన వచ్చిండు జగిత్యాలకి వెళ్ళి లోపలికి పంపాలా వద్దా అని అడిగితే ఈయనకు నచ్చితే వాడు గేట్ లోపలికి రావాలి. అంతేనా? అంతేనా కదా? మీ ఇంటికి ప్రజలు 4 గంటలకు ఎవడన్నా వచ్చి తలుపు కొడితే తలుపు తీసి నా బిడ్డ లోపలికి అంటావా? అనవు కదా. కిటికీ తీసి అడుగుతావు ఎవరినీరా నువ్వు అని అడుగుతావు. అడుగుతావా? మరి నీ ఇంటికి రావాలంటే, నీ గేటెడ్ కమ్యూనిటీకి రావాలంటే ఇన్ని కానూన్లు ఉంటాయి బిడ్డ. ఈ దేశంలోకి వచ్చిన వాడిని ఏడికేలు వచ్చిన బిడ్డ అని అడిగితే నొప్పి అవుతుందంటే నువ్వెందుకు రావాలరా పోయి నా దేశానికి? చాలా మంది ఏదో ముస్లింలకు వ్యతిరేకమైన ప్రచారం చేస్తారు. 2 లైన్లు చెప్పి ముగిస్తే చాలా మంది కాళ్ళు కురుస్తున్నాయి. చెన్నమరేని రమేష్ ఒక స్వతంత్ర సమరయోధుని కడుపులో పుట్టిండు. చెన్నమరేని రాజేశ్వరరావు ఈ దేశ స్వాతంత్రం కోసం మొట్లాడినటువంటి ఒక గొప్ప కమ్యూనిస్టు యోధుడు. చెన్నమనేని రాజేశ్వరరావు కడుపులో ద గ్రేట్ చెన్నమనేని రమేష్ అని వేములవాడ ఎమ్మెల్యే పుట్టిండు. పుట్టిండా? సార్కి దేశం మీద ప్రేమ చచ్చిపోయింది. పక్క దేశానికి పోతా అని పోయిండు జర్మనీకి. ఆయనే చదువుకున్నాడు, ఆయనే ఉద్యోగం చేసిండు. ఈడున్న వాళ్ళు నచ్చలేడు. ఒక అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయినాక ఈ దేశ సిటిజన్షిప్ వద్దనుకొని ఆ దేశ సిటిజన్షిప్ తీసుకున్నాడు.
తీసుకున్నాడా? తీసుకున్నాడు. తర్వాత వాళ్ళ నాయన చివరి దశకు వచ్చినాక నాయన వారసత్వం కోసం మళ్ళీ ఈ దేశంలోకి రావాలని అనుకున్నాడు. వచ్చిండు, దరఖాస్తు పెట్టిండు. మరి ఆయన హిందువే కదా, ఈ దేశంలో పుట్టిండు కదా, ఈ దేశ స్వతంత్ర సమర యోధుని కొడుకే కదా. మరి రాగానే మనం ఏమన్నా సిటిజన్షిప్ ఇచ్చి ఆ పోయి పోటీ చేసి అనమని రమేష్ అన్నావా? అనలే కదా. ఈ దేశానికి ఎవడు వచ్చినా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా, ఆఖరికి సోమాలియాకి వచ్చినా మేము రాణిద్దాం, పౌరసత్వం ఇస్తాం. కానీ నువ్వు ఈ దేశంలో 11 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్న తర్వాత నువ్వు దరఖాస్తు పెడితే, నీ దరఖాస్తు అంతా కరెక్ట్ ఉంటే అప్పుడు పరిశీలించి నీకు సిటిజన్షిప్ ఇస్తాం. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు చెన్నమనేని రమేష్, గెలిచిండా? అప్పుడప్పుడు మీరు టీవీలో చూస్తుర్రా, 11 సంవత్సరాలకి ఒక నెల రోజులు తక్కువ ఉందని ఆయన సిటిజన్షిప్ని కేంద్ర ప్రభుత్వం 2 సార్లు రద్దు చేసింది. చేసిందా చేయలేదా? మరి ఆయన హిందువా ముస్లిమా? మరి అక్కలుందా లేదా అడగడానికి? అడగడానికి అక్కలుందా లేదా? ముస్లింలు కాబట్టి మరి సిటిజన్షిప్ ఇస్తలేరని అడుగుతున్నటువంటి కుహాన లౌకిక వాళ్ళున్నారా? చెందమనేది రమేష్ ఏమతమ ఒకసారి ఆలోచించుంది. ఇంకొక మాట చెప్తానండి, తస్లీమా నస్రీన్, ఎవరు తస్లీమా నస్రీన్ అని ఓ కవి, ఓ రచయిత్రి, ఇస్లాం మతాన్ని పాటిస్తుంది. ఎవడ పుట్టింది? బంగ్లాదేశ్ లో పుట్టింది. ఎవరెలా పుట్టిర్రు? ఇస్లాం పాటించడం వల్ల ఆమె తన్ని ఆ దేశంకి తరిమేసిరు. ఎవడికి వచ్చింది? శరణ్ గోరి మన దేశానికి వచ్చింది. ఈ దేశం ఎంత గొప్పదో నేను 10 సార్లు చెప్తా ఉన్నా. శరణ్ గోరి వచ్చినటువంటి తస్లీమా నస్రీన్ కి ఈ గట్ట మీద పౌరసత్వం ఇస్తా అని చెప్పింది. భారతదేశం నేను కాపాడుకుంటామని చెప్పింది. మరి ఇలా మరుగుతున్న కుక్కలకి అది కనబడతా లేదా ఒకసారి అడగాలి. మరి ఎవరు ఎవరు తస్లీమా నస్రీన్? ఏ మతం పాటిస్తుంది? ఇస్లాం మతాన్ని పాటిస్తుంది. మరి తస్లీమా నస్రీన్ కి ఈ దేశ పౌరసత్వం ఇస్తా అని చెప్పినటువంటి భారత రాజ్యాంగాన్ని నువ్వు గౌరవించకపోతే బిడ్డలు ఎందుకు ఉండాలి? అవసరమాలు ఈ భూమికి బరువు, ఈ ఊరికి బరువు, ఈ దేశానికి బరువు నువ్వు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తస్లీమా నస్రీన్ హైదరాబాద్కి వచ్చింది. నేను జగిత్యాలకు వచ్చినట్టు తస్లీమా నస్రీన్ హైదరాబాద్కి వచ్చింది. ప్రెస్ క్లబ్ పోయి మీటింగ్ పెడతా అన్నది. ఆమెకు బంగ్లాదేశ్లో ఏం కష్టం వచ్చిందో జనానికి చెప్పుకుంటా అని వచ్చింది. ఏం కష్టం వచ్చిందో చెప్పుకుంటా అని వచ్చి ఇట్లే మైకు పట్టుకుంటే ఊరు మీద పడిచి బలిచినటువంటి కొంతమంది గౌరవ శాసనసభ్యులు ప్రెస్ క్లబ్ పోయి హంగామా చేసి కొట్టిరు. సరే నేను అనదలుచుకోలేదు, మీరు అడుగు తర్వాత. కొంతమంది ఎమ్మెల్యేలు పోయి తస్లీమా నస్రీన్ మీద భౌతిక దాడి చేసిరు. ఆ ఎమ్మెల్యేలు ఏం మతం పాటిస్తారో తెలుసా? తస్లీమా నస్రీన్ పాటించే ఇస్లాం మతాన్ని పాటించేటువంటి గౌరవ శాసనసభ్యులు పోయి మహిళని చూడకుండా తస్లీమా నస్రీన్ మీద దాడి చేసి కొడితే ఇవాళ దాకా పంచగుట్ట పోలీసు వాళ్ళకి ఛార్జ్షీట్ వేసే దమ్ము ధైర్యం లేదు. మనం అడగలిగే తెలంగాణ పోలీసు వాళ్ళకి, వెనుకడికి ఆంధ్ర పోలీసు వాళ్ళకి ధైర్యం లేకపోవచ్చు. తెలంగాణ వచ్చినాక ప్రపంచమంతా చూస్తుండగా తస్లీమా నస్రీన్ కొడితే ఛార్జ్షీట్ అయ్యారు ఆ ఎమ్మెల్యేల మీద. రఘునందన్ రావు మీద మాత్రం ఎప్పుడు ఏం తప్పు మాట్లాడితే కేసు పెడదామని. ఇదేనా దేశం అని అడుగుతా ఉన్నాం. ఒకరికి ఒక నీతి, ఇంకొకరికి ఒక నీతి ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. భారతదేశంలో ఉండాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. ఒక దేశానికి ఒకటే జెండా, ఒకరే ప్రధానమంత్రి, ఒకటే రాజ్యాంగం ఉండాలని నాటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి కలని నెరవేర్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తాం. చివరిగా కొంచెం టైం అయిపోయినట్టుంది, మా సత్యం సరే చేస్తా ఉన్నాడు. చివరిగా 2 మాటలు చెప్పిన నుంచి మొదలుకుంటే జమ్మూ కాశ్మీర్ బార్డర్ దాకా మీరు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టి నెల రోజులు ర్యాలీ అయ్యారు బిడ్డ. సాధారణ అందరూ సిఏఏ 2019ని ఉన్నది ఉన్నట్టు ఈ దేశంలో అమలు చేస్తాం చేస్తాం చేస్తాం. సిఏఏ 2019ని అమలు చేస్తామంటే అమలు చేస్తామని చెప్పాలి, చెప్తారా? సిఏఏ 2019ని ఏందన్న వెనకాల ఉండాలి, అంటలేరు గట్టిగా చెప్పుకొని. సిఏఏ 2019ని సిఏఏ 2019ని ఈ దేశం ఎవరికి భయపడ్డది? 4 తుపాకులు పట్టుకోనొచ్చో, 4 సముద్రాలకు వెళ్ళి దొంగదారిలు వచ్చో, పెళ్ళాం పిల్లలతోటి లుంబిని పార్క్ పోతే బాంబులు పెడతామంటేను, గోకుల్ చాట్ కాడికపోతే బ్లాస్ట్ చేస్తామంటేను, హోటల్ తాజ్మహల్ మీద దాడి చేస్తామంటేను, ఆఖరికి పార్లమెంటు మీద కూడా దాడి చేసి నేను ఇస్లాం
నువ్వు పాటిస్తా కాబట్టి నా మీద కేసు పెట్టొద్దు అంటే ఈ దేశంలో నై చెల్దా చల్దా నై చెల్దా. ఏమోనైనా సరే తప్పు చేసినోడు తప్పు చేసినోడే చట్టం ముందు అందరూ సమానులని చెప్పదలుచుకున్నాం. అందుకని గాలికి ధర్నా చేసిరు, వాళ్ళు ర్యాలీ చేసిరు, వాళ్ళు రాళ్ళు వేసిరు, మనం రాళ్ళు వేద్దాం అని అనుకుంటే వాడు ఒక్క రాయి అయితే మన దగ్గర నుంచి 85 రాళ్ళు పోతాయి. ఎన్ని పోతాయి? 85 రాళ్ళు పోతాయి. కాబట్టి రెచ్చగొట్టే పద్ధతిని జీవన్ రెడ్డి గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, చంద్రశేఖర్ రావు గారు, కాబోయే యువరాజునని చెప్పుకుంటున్న కల్వకుంట్ల తారక రామారావు గారు మారుకోవాలని చెప్పాలి. వీళ్ళందరంటే మన ఎమ్మెల్యే చేరంత తక్కువ చదువుకున్నారేమో అని అనుకుందాం. ఆ యువరాజు అన్నట్టు ఆయన ఈడ ఆడ చదివితే చదువు రాదని అమెరికా పోయి చదివిండు, కంపెనీలకు సీఈఓ చేసిండు, అన్నకు మస్తుగా ఇంగ్లీష్ వస్తుంది, రాదా రామన్నకి ఇంగ్లీషు, ఎట్లా మాట్లాడతాడు ఇంగ్లీషు, ఇంగ్లీష్ అని కూడా అర్థం కానీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఒక ఛాయ్ వాళ్ళ నరేంద్ర మోడీ పార్లమెంట్ లో పెట్టినటువంటి సిఏఏ 2019 సమర్థిస్తారా కేటీఆర్ మీరు ఏం చేస్తారు అంటే అది నా పార్లమెంటరీ పార్టీ చూస్తుంది ఎవరు. మరి నువ్వెందుకు రామన్నా, నువ్వు రాజు ఎందుకు, నువ్వు యువరాజు ఎందుకు, నువ్వు కూడా మంత్రివే కదా ఈ రాష్ట్రంలో, నీకు కూడా బాధ్యత ఉంది కదా సిఏఏ 2019 మీద టీఆర్ఎస్ స్టాండ్ ఏందో చెప్పని అడిగితే మా పార్లమెంటరీ పార్టీ బోర్డు చూసుకుంటుంది. సన్నాయి నొప్పులు నొక్కుతాడు రామన్న, రేపు జగిత్యాలకు వద్దాడు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి, అప్పుడు మీరు కూడా మెల్లంగానే చెప్పుర్రి. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని మీ నాయన అంటే బిడ్డ కరీంనగర్లో పొందబెట్టి బీజేపీ ఆడున్నదని నువ్వు 4 సార్లు అడిగితే నిజామాబాద్ లో నీ చెల్లెని పొందబెట్టి నీ గడ్డ ఏ గడ్డ నా చెల్లెని బతుకమ్మ ఆడుకోమని శాశ్వతంగా పంపించిన గడ్డ ఈ గడ్డ. ఇండియాలో కేటీఆర్ సార్ సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఆయనకు ఎవరితోటో పోటీ? కాంగ్రెస్ పార్టీతో పోటీ అట. ఎందుకు? ఎప్పుడైనా జీవన్ రెడ్డి సార్ని మాట్లాడుకోవచ్చు, ఎప్పుడైనా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాట్లాడుకోవచ్చు, అవసరమైతే సంచులు ఇవ్వచ్చు. ఎంతమంది మిగిలిన పోయి కాంగ్రెస్ పీపా మీద గెలిచిన వాళ్ళు ఎవరికి ఎవరు మిగిలినరు? కాంగ్రెస్ వాళ్ళని గుంజుకుంటుంది, తెలుగుదేశం వాళ్ళని గుంజుకుంటుంది, ఆఖరికి ఎర్ర జెండోడు అమ్ముడు అంటే వాడిని గుంజుకుంటుంది, బహుజన సమాజ్ పార్టీని గుంజుకుంటుంది. ఈ దేశంలో చంద్రశేఖర్ రావు గారి నీతి ఒక్కటే, ఏ మందల కట్టినా సరే తెచ్చి మన దొడ్డ కట్టేది. 2014 నుంచి 2018 శాసనసభ ఎన్నికలు అయ్యేదాకా అన్ని పార్టీలను కోరుకున్నాడు, అందరినీ బెదిరించిండు, బహుజనులని ఎర్ర జెండాలు, పచ్చ జెండాలు, 3 రంగుల జెండాలు, అన్ని జెండాలలో తీసుకుపోయి తన మందల కట్టేసుకున్నటువంటి చంద్రశేఖర్ రావుకి వ్యతిరేకంగా నిలిచొని పోరాడినటువంటి ఒకే ఒక పార్టీ, ఒకే ఒక జెండా పార్టీ, భాషాయం పార్టీ నుంచి గెలిచినటువంటి 5 ఎమ్మెల్యేలు కనీసం 2 ఇంచులు కూడా ఎదిరించుడు చేత కాదు చంద్రశేఖర్ రావు. ఆయన ఒక ఎంపీటీసీని, ఒక కౌన్సిలర్ని బీజేపీ కండువ మీద గెలిచిన ఒక్కని కూడా నువ్వు నీ 5 ఏళ్ళ కొనుక్కోవడం నీకు చేతగాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ బీజేపీ నాయకులు. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరినో భయపడించి ఇంకేదో చేసి గెలిచిన వాళ్ళందరినీ తీసుకుపోదామని బీజేపీ వాళ్ళు వచ్చేటట్లేరు. బీజేపీ అంటేనే కార్యకర్తల బలం దండిగా ఉన్న పార్టీ, బీజేపీ అంటే చదువుకున్న వాళ్ళందరూ బీజేపీ వెనకాల పోతున్నారు. నిన్న ఇలా జీన్ పాయింట్ జరిగిన ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ వెనుక పోతుండ్రు. ఎంత మరి మున్సిపాలిటీలు ఎట్లా గెలవాలి? అందుకని 3 నెలల నుంచి యువరాజు ఒకటే లెక్కలు రాసిండు. ఏమని? రోడ్డు గీతలంతా బీజేపీకి బలం ఉందనుకో, దీన్ని దట్టంగా కోసి ఈ పక్క బస్తీ తీసుకొచ్చి ఇలా కలిపేసాయి. ఒక వార్డు జెడ్ లెక్క అయింది, ఒక వార్డు సి లెక్క అయింది, ఒక వార్డు యూ లెక్క అయింది, ఒక వార్డు ఎల్ లెక్క అయింది. ఎట్లనైనా చేసి మున్సిపాలిటీ ఎన్నికలు గెలవాలి. ఇది కేటీఆర్ వ్యూహం. కానీ కేటీఆర్కి తెలియంది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలలో నువ్వు ఒక నినాదం తీసుకుని వచ్చినావు. ఏమని? 6, 6, 16 ఢిల్లీలో సర్కారు, మా నాయన ఉప ప్రధాని, నేను ముఖ్యమంత్రి, హరీష్ రావు కాళేశ్వరంలోకి అని లెక్కలేసుకున్నారు. వేసుకున్నారా? వేసుకున్నారా? భూమి మీద నడిచిండా రామన్న? నడవలేదు, నడవలేదు. మస్తుగా గాల్లోనే నడిచిండా. డబ్బాలు ఇప్పిరు, ఎన్ని వచ్చినాయి? సింగిల్ డిజిట్ కి టీఆర్ఎస్ ని పాత్ర పెట్టిండ్రు జనం. కాబట్టి కోర్టుకు సెలవులు ఉన్నప్పుడు, కోర్టు లేనప్పుడు, సంక్రాంతి పండుగకు సెలవులు ఉన్నప్పుడు ఎవడు కోర్టుకోకుండా ఈయనకి కక్క కక్కలకు కూడా ఓటక్కులు ఇచ్చి వార్డులను ఎల్ షేప్లో, జెడ్ షేప్లో, ఎక్స్ షేప్లో కత్తిరించి మున్సిపాలిటీని గెలవాలనేటువంటి కుట్రని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎంఐఎంతో కలిసి చేస్తూ ఉంది. మనం ఏం చేయాలి మరి?
ఏం చేయాలి? ఆటలే మాట్లాడదామా, ఓట్లు వేద్దామా? ఓట్లు వేద్దామా అనే వాళ్ళు చేతులు ఎత్తురి. ఇంత మంది వేసినాక జగిత్యాలలో ఎవరు గెలవాలి? నరేంద్ర మోడీ గారు రెండు మాటలు చెప్పిండు రెండోసారి ప్రధానమంత్రి అయినాక. ఏమని? నేను ప్లాస్టిక్ వాడా, మా ఊర్లో ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేస్తా. ఇలా ప్లాస్టిక్ బంద్ చేసిన వాళ్ళు చేతులు ఎత్తురి. ఏ అబద్ధాలు చెప్పొద్దన్నా, మీ ఇంటికి వస్తుంది పాల పొట్ల మొత్తలేదా పొద్దుగా? నాయకులం కార్యకర్తలమైన మేమందరం రేపటి నుంచి మా ఇళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని మీరు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలి. చేద్దామా? రెండవ ప్రతిజ్ఞ, ఇది నరేంద్ర మోడీ గారు అడగలేదు, నేను అడుగుతున్నా. ప్రతి వార్డులో ఎక్కువ అంటే 1000 ఓట్లు, ఇంకా ఎక్కువ అంటే 1200 ఓట్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 1000 1200కి ఒక మున్సిపల్ వార్డు వస్తుంది, అవునా? కాంగ్రెస్ ఆయన ఒక ఆయన పోటీ చేస్తాడు, టీఆర్ఎస్ ఆయన ఒక ఆయన పోటీ చేస్తాడు, ఈ యూనియన్ ఆ యూనియన్ పేరిట చెందాలు అడుగుకుంటామనుకున్నటువంటి ఎర్ర జెండాలలో ఒకరు పోటీ చేస్తారు, చేస్తారా? టీఆర్ఎస్ లో సీట్ రాకపోతే రేవల్ ఒకటి చేస్తాడు. ఎందరైంద్రు? 4 అయిండ్రు. అవకాశం ఉంటే ఎంఐఎం వాళ్ళు కూడా ఒకళ్ళు చేస్తారు. ఎందరైంద్రు? 5 అయిండ్రు. ఇంకొకరం మనం ఉన్నాం బీజేపీ వాళ్ళం, అంటే ఎంతమంది అయినాం? 6 అయినాం. మనిషికి 200 వంచుకుంటే ఎంత అయితే అయినా? 1200 అవుతుంది. అంటే ఈ ఒక్కొక్కరం ఎన్ని ఓట్లకు లెక్క తీసుకోవాలి? 1200 వద్దన్న, చాలా కష్టం అయిపోయింది. మీరు ఒక్కొక్కరు ఈ పక్క 5 ఇళ్ళు, ఆ పక్క 5 ఇళ్ళు, ఎన్ని ఇళ్ళు? ఇటు 5 అటు 5. ఇంటికి 4 ఓట్లు ఉన్నాయనుకుంటే ఈ 5 ఇళ్ళలో 5 4 20, ఈ పక్కన 5 ఇళ్ళలో 5 4 20. ఎన్ని ఓట్లు అయినాయి? 40 ఓట్లయినాయి. ఒక వార్డులో ఎంతమందిని పని చేయాలి? 10 మందిని పని చేస్తే 400 ఓట్లు వస్తాయి. ఎంతమందిని పని చేయాలి? 10 మందిని చేయాలి. అకల్ మనకు ఇషారా బస్, అవునా? ఈ ఉన్నోళ్ళంతా నాయకులేనా? మైక్ ఇస్తే నాకంటే గట్టిగా మాట్లాడేటోళ్ళేనా? అవునా? డౌట్ ఉందా? నేను ఇందాకనే అడిగిన, ఏ గల్లీకి పోతే ఆ గల్లీలో ఒక రఘునందన్ మాట్లాడాలి, రీసౌండ్ రావాలి, చెబిత్యాలు నారు మోగాలి. రేపటి నుంచి సిఏ 2019 గురించి ఎవడన్నా మాట్లాడితే మీరు నెట్కొని ప్రింట్ తీసుకోరు. 4 పేజీలు లేదు, 60 పేకు. ఇలా ఏంటన్నా తుర్కోళ్ళకి సభ్యత్వం ఇద్దని ఉంటే సతీష్ చెప్పురాబాయ్ అని చెప్పి అడగాలి. ధైర్యంగా మాట్లాడాలి. మీరు మాట్లాడతారా? ఎదురు తిరుగుతారా? జవాబు చెప్తారా? చెప్పాలి. ఒకవేళ డౌట్ ఉంటే, ఇక్కడ చాలా మంది వకీలు ఉన్నారు, మా భాస్కర్ అన్న కూడా వకీలే, దాన్ని తెలుగులో రాపించుకొని ఇంటింటికి జేబులో పెట్టుకొని పోయి ఓట్లప్పుడు పోయి పంచుండ్రి. రేపటి నుంచి 5వ తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి అనేక సంఘాల పెద్దలందరూ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, అందరూ కలిసి రేపటి నుంచి ఇంటింటికి ఒక కరపత్రం తీసుకొని వస్తా ఉన్నాం. సిఏఏ 2019 ఏందని చెప్పడానికి రేపటి నుంచి ఇంటింటికి పోతా ఉన్నాం. ధైర్యంగా చెప్పండి. ఈ దేశంలో ఉండాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించండి అని చెప్పండి. మేము గౌరవిస్తా ఉన్నాం, మీరు గౌరవించండి సార్ అని చెప్పండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఎంతో ఉత్సాహంగా ఈ ర్యాలీని నడిపించి కొనసాగించి సక్సెస్ చేసినటువంటి జగిత్యాల మిత్రులందరికీ మరోసారి శిరస్సు మంచి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం అక్కడ ఎన్నుకున్న వాళ్ళు అంటలేరే, లైట్ ఎన్నికాలను వాళ్ళు అంటలేరు. అందులో గట్టిగా చెప్పారు అందరు ఒకసారి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సార్ నువ్వు చెప్తాను, తెల్లి ఎన్నికల సార్ అంటలేదు, నన్ను దేశం కనబడుతున్నాయి, గట్టిగా చెప్పాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం గుర్తుకే. CAA 2019 ఈ దేశంలో ఉండాలంటే ఇనొచ్చిందా దారు సరానికి వినాలి ఇంకొంచెం గట్టిగా. ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశంలో ఉండాలంటే భారత్ మాతాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మాకు సహకరించినందుకు. అదేవిధంగా అన్ని కుల సంఘాలకు